తెల్లదొరలను వణికించిన మాకొద్దీ తెల్లదొరదనం గీతం అపూర్వ దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. స్వతంత్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణకు పర్యాయ పదం. తెలుగు రాని నాకే ఈ గీతం ఇంత గగుర్పాటు కలిగిస్తే స్వదేశీయులు స్వరాజ్యకాంక్షీయుల్లో ఎంత ఉత్తేజం కలిగిస్తుందో అని అనుకున్నాడు నాటి గోదావరి జిల్లా కలెక్టర్ బీకన్. అనుకున్నదే తడవుగా విద్రోహ చట్టం కింద గీత రచయిత గరిమెళ్ల సత్యనారాయణకు 7 కఠిన కారాగార శిక్ష విధించాడు. తెల్లదొరలు తనను నిర్బంధించినప్పుడు ధర్మ నిర్వహణలో భాగంగా జైలుకు వెళ్తున్నాను, నా శరీరం నిర్బంధానికి గురైనప్పటికీ సాహిత్యం ద్వారా నా ఆత్మను దేశం మీదికి వదిలేశాను, ఈ దుర్బల శరీరం కంటే నా పాట శక్తిమంతమైనది, దానిని ఆంగ్లేయులు తమ ఉనికికే ప్రమాదమని భావించి నన్ను బంధించిన నా పాట ద్వారా ప్రజల మధ్య ఉంటాను అని గరిమెళ్ల సత్యనారాయణ చాటి చెప్పారు. శిక్ష పూర్తి చేసుకుని విడుదలయ్యాక కూడా తన గీతాలను ప్రజల మధ్య గళమెత్తి వినిపించారు గరిమెళ్ల. సామాన్యుల్లో సైత్యం స్వరాజ్యకాంక్ష రగిలించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదింపచేసి తమ స్వరాజ్య పత్రికలో ప్రచురించారు. వలస పాలకుల తీరును పరిశీలించడానికి బ్రిటిష్ యువరాజు వెల్స్ భారతదేశానికి వచ్చాడు. ఆ సందర్భంగా, "ఏమయ్యా యువరాజా, ఎందుకొచ్చావు?" అంటూ దొరల దోపిడీ పాలనను తీవ్రంగా నిరసించే గేయాన్ని రాశారు గరిమెళ్ళ. వారి కలం నుంచి వచ్చిన "దండాలండోయి దండాలు" అనే మరో గీతం ఆంగ్ల పాలకులపై నిప్పులు చెరిగింది. గరిమెళ్లను "ప్రజాపాటల త్యాగయ్య" అని అలనాటి స్వతంత్ర సమరయోధులు ప్రశంసించారు. తన కలంతో తెల్ల దొరలపై కథను తొక్కిన గరిమెళ్ల సత్యనారాయణ 1952 డిసెంబర్ 18 కన్నుమూశారు. బ్రిటిష్ పాలకులపై పోరు సాగించిన యోధుడిగా చరిత్రలో ఆయన మిగిలిపోయారు.